కర్ణాటక రాష్ట్రం సరిహద్దుల్లో ఉన్న కర్నూలు జిల్లా కౌతల మండలంలో కర్ణాటక మద్యం అమ్మకాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. అక్రమ మద్యం అమ్మకాలపై జిల్లా ఎస్పీతో పాటు స్థానిక ఎమ్మెల్యే హెచ్చరించారు. అయినా కూడా మండలానికి చెందిన పలువురు కర్ణాటక మద్యాన్ని తరలించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అయితే పోలీసులు నామమాత్రంగా దాడులు నిర్వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. పోలీసుల కనుసన్నల్లోనే మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే డీఎస్పీ వినోద్ కుమార్, సీఏ పార్థసారథులు అనేక మార్లు గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ఎంతటి వారైనా ఉపేక్షించలేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినా వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాట్లు చేసి మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.